వైసీపీ పాలనలో చిన్నారులకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాయి. విశాఖ 104 ప్రాంతంలో బాలికలపై అత్యాచారమే దీనికి ఉదాహరణ అన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిని నిరసిస్తూ విశాఖలో గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడుతున్నాయి. విశాఖపట్నం 104 ఏరియా మరిపాలెం ప్రాంతంలో ఒక స్కూల్లో మైనర్ బాలిక 10th క్లాస్ చదువుతున్న మైనర్ బాలికపై అటెండరు వేధించి బెదిరించి అమ్మాయిని వివస్త్రం చేసి వీడియోలు తీసి వీడియోలు తీయడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఆ ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని అత్యాచారం చేసిన ఘటన విశాఖపట్నంలో దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. పసి కందుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం గతంలో సుందర నగరంగా మనం పేర్కొన్నాము, అలాగే ప్రశాంత నగరంగా ఉన్న విశాఖపట్నంలో ఈరోజు మద్య మాఫియాలు అలాగే నేర సంస్కృతి, మహిళల మీద అత్యాచారాలు పెరిగే విధంగా ఈ దుస్సా